నీకున్న అలవాట్లే నీ స్థాయిని నిర్ణయిస్తాయి. మంచివైతే సమాజంలో నీ గౌరవాన్ని పెంచుతాయి, చెడ్డవైతే నలుగురిలో నిన్ను తలదించుకునేలా చేస్తాయి. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి, ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. అన్నం తినకుండా ఒక రోజంతా గడపచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరగంట కూడా ఉండలేము. చెప్పుడు మాటలు వినడం అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడం. అడిగి అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకుని ఆగిపోవడం మంచిది. అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది. ఆశలు అదుపులో ఉంటే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పాన్పు కూడా గుచ్చుకుంటుంది. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్పు. దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనకు కావలసినవి మనమే సంపాదించుకోవాలి. ఫ్రీగా రావాలని ఆశపడకూడదు. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువని ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. మంచివారి దగ్గరకు సంపద నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది, చెడ్డవారి దగ్గరకు సంపద తొందరగా చేరినా వెంటనే వెళ్ళిపోతుంది. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.